మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ ఎంబీబీఎస్ రష్యా. సో ఓకే సార్, రష్యా మీరు చెప్పేది బాగానే ఉందండి. గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్, డెవలప్డ్ కంట్రీ, మనకు ఫ్రెండ్లీ నేషన్, అన్ని బాగానే ఉన్నాయి, చాలా బాగుందండి. సో బట్ కాకపోతే సార్, కంపారిటివ్లీ మనము తీసుకుంటే ఆ ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. మరి ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్, ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీస్, ఇంత గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో అసలు ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఎందుకు తక్కువ ఉంది అడుగుతున్నారండి. సో ఒకటే రీజన్ సార్, ఒకటే రీజను. సో రష్యాలో వచ్చేసరికి ఏమవుతుందంటే, వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్ ఏం చేస్తారు అంటే, రష్యా ఎస్పెషల్లీ రష్యా సంబంధించి, సో ఇంతకుముందు సరే సార్ ఎలా ఉండదంటే అడ్మిషన్ ప్రొసీజరు బిఫోర్ 2019. సో ఎంసీఐ సంబంధించి ఇప్పుడు చాలా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టింది. ఏంటంటే కంపల్సరీగా నీట్ క్వాలిఫై అవ్వాలి, కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అయితే నీట్లో ఖచ్చితంగా ఇంత స్కోర్ రావాలి అంటారు. తర్వాత ఆ స్కోర్ ఎలిజిబుల్ అయిన తర్వాత ఎలిజిబుల్ ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ రావాలని ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ కాదు, బిఫోర్ ఆఫ్టర్ 2019 తర్వాత రూల్స్ అన్ని మారిపోయిన తర్వాత ఇంటర్లో ఎంత స్కోర్ ఉండాలి కంపల్సరీగా ఉండాలి, నీట్లో ఎంత స్కోర్ కంపల్సరీ ఉండాలి. తర్వాత ఒకసారికి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్, 3 types ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది, తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ జరుగుతుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంత ప్రాసెస్ చేశారు. ఇంత ముందు ఏంటంటే 2019 ఇండియాలో రూల్స్ లేవు. రూల్స్ లేనప్పుడు ఏం చేశారు అంటే, బిఫోర్ 2019 ఎంసీఐ ఉన్నప్పుడు మీరు జస్ట్ 10th class ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ వస్తే చాలు బైపీసీలో, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ 50% వస్తే మీరు ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్. సో కాబట్టి ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరూ నీట్తో సంబంధం లేకుండా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోయారు. సో అందుకని ఏంటంటే ఆ స్టూడెంట్స్ వచ్చేసరికి బ్యాక్, సో వాళ్ళు ఏంటంటే లాగలేకపోతారు. యూనివర్సిటీస్ సరే, టాప్ ఎండ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వచ్చేసరికి ఆ కాలేజ్ ఏంటంటే వాళ్ళు చెప్పేది అండర్స్టాండ్ చేసుకోలేకపోవడమో, లేకపోతే అక్కడ సబ్జెక్ట్ అర్థం అవ్వకపోవడమో. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అంటే సబ్జెక్ట్ హై లెవెల్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డు యూనివర్సిటీ ఉన్నప్పుడు మన ఐఐటి లెవెల్లో చెప్తారనమాట, ఐఐటి జేఈ మెయిన్స్ లెవెల్లో చెప్తారు ఏంటి మనకి ఆఫ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. సో అలాంటివి అందుకోలేనప్పుడు ఏంటంటే వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ అవుతున్నారు, అదే మెయిన్ రీజన్. ఇప్పుడు ఎలా ఉంటుంది, నీట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. సో మోస్ట్ ఆఫ్ ద 99% యూనివర్సిటీస్లో నీట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, వితౌట్ నీట్ దెర్ ఇస్ నో అడ్మిషన్ మోస్ట్ ఆఫ్ ద 99% యూనివర్సిటీ, 1 or 2 ఎక్సెప్ట్ తీసేస్తే. తర్వాత ఒకసారికి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, పర్సనల్ ఎగ్జామ్ ఉంటుంది, ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇన్ని చేసుకుని అప్పుడు కానీ అడ్మిషన్ ప్రొసీజర్ ఎవరు అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజీని బట్టి. అంటే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రకంగా మారిపోయాయి. సో కాబట్టి అడ్మిషన్ అనేది ఇప్పుడు రష్యాలో అంత సింపుల్గా ఉండదు. సో కాబట్టి మీకు ఫర్దర్గా వచ్చే ఇప్పుడు 50%, 60%, 70%, 80% మంచి మంచి స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి రేపటి నుంచి ఇంకా ఫర్దర్గా వచ్చేసరికి మీకు నెక్స్ట్ ఎగ్జామ్ రూల్స్, ఎన్ఎంసీ రూల్స్ వచ్చాయి. కాబట్టి మీరు 100% వచ్చేసరికి ఫర్దర్గా మీరు ఇప్పుడు 2019 తర్వాత ఎవరైతే ఇంకా వాళ్ళు రాయలేదు కాబట్టి, 6 years అవ్వలేదు కాబట్టి వాళ్ళ నుంచి మంచి రిజల్ట్, ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రష్యాలో దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అనమాట. అసలు కాంప్రమైజ్ అవ్వరు. వెరీ ఎకనామికల్ బడ్జెట్, హై క్వాలిటీ, హై స్టాండర్డ్, నోబెల్ ప్రైజ్లు కూడా వచ్చినాయి యూనివర్సిటీస్కి, రిపబ్లిక్ రీసెర్చ్ మెడికల్. సో కాబట్టి అసలు మీరు దాని గురించి ఆలోచన, ఇదే లాజిక్. అక్కడ బిఫోర్ 2019 అంటే ఏ రూల్స్ లేవు ఎంసీఐ ఉన్నప్పుడు, ఎన్ఎంసీ వచ్చిన తర్వాత రూల్స్ అన్ని మారిపోయాయి, ఆ యూనివర్సిటీస్ మారిపోయాయి, మనే మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు చాలా మంచి స్టూడెంట్స్ చాలా జాగ్రత్త తీసుకుంటారు కాబట్టి యూనివర్సిటీస్ మనకోసారికి 100% సక్సెస్ అవ్వడానికి 200% ఛాన్స్ ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అట్. అది మెయిన్ రీజన్ ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉండడానికి. క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది రాలేదు అప్పుడు, అందరూ వచ్చేవాళ్ళు. సో అందుకున్న యూనివర్సిటీ అంటే వాళ్ళందరూ మళ్ళీ ఎంబీబీఎస్ క్లియర్ చేసి మళ్ళీ అప్పీర్ ఏదో విధంగా అప్పీర్ అయితే వాళ్ళకి సబ్జెక్ట్ లేకపోతే మరి ఎలా క్రాక్ చేస్తారు? సో అలా కొన్ని డ్రాప్అవుట్స్ అనుకుంటారు, లేదా కొంత అలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల. అంతే తప్పితే ఎలాంటి ఇష్యూ అనేది లేదు. దెర్ ఇస్ నో డౌట్ అట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దెర్ ఇస్ నో డౌట్ అట్. ఓకే అండి, ఎన్ని డౌట్స్ జస్ట్ కాల్ వాట్సాప్.